జిల్లా మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు నుండి గ్రివిన్స్ డే కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, డీపీజీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఫిర్యాదు అందిన వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేసే విధంగా స్పందన కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఫిర్యాదుదారులు ఆయా జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులను కలిసి సమస్య పరిష్కరించుకోవచ్చని వారు తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే బాధితులు ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ రవీంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. నందిగామ, నూజివీడు వంటి దూర ప్రాంతాల ప్రజలు ప్రతి శనివారం విజయవాడలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు అందించవచ్చు అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పెద్ద ప్రతిష్టాత్మక మనం ప్రారంభిస్తున్న లేదంటే భావిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజల యొక్క గ్రీవెన్సెస్ మనకు స్పీడీ అడ్రస్లో ప్రజల గ్రీవెన్సెస్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగనే రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఈ రోజు నుంచి స్పందన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. స్పందన కార్యక్రమం అంటే ప్రజల యొక్క గ్రీవెన్సెస్ను మనం వాళ్ళ చట్ట పరిధిలో ఖచ్చితంగా వాళ్ళ గ్రీవెన్సెస్ అన్నీ చాలా తక్కువ కాలం పరిధిలో మనం రిడర్సల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాకుండా పోలీస్ స్టేషన్ లెవెల్ వరకు కూడా మనం విస్తరించడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు లేదంటే సబ్ డివిజన్ పరిధిలో లేదంటే జిల్లా పరిధిలో వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళ గ్రీవెన్సెస్ మన దృష్టికి తీసుకొని వస్తే అందులో చట్టపరంగా పోలీసు వాళ్ళు ఎలా చర్య తీసుకోవాలో ఆ కేసెస్ అన్నింటిలో కూడా మనం వీలైనంత వరకు మ్యాక్సిమం 1 వీక్ పర్ డేస్లో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ మనం సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశం ఇది. కృష్ణా జిల్లా పరిధిలో వచ్చేటప్పటికి ప్రతి సోమవారం మార్నింగ్ 10:30 to 1:30 జిల్లా ఎస్పీ ఆఫీస్లో స్పందన కార్యక్రమం గ్రీవెన్స్ డే నడుస్తుంది. అలాగే జిల్లాలో మనకు నందిగామ, నూజివీడు గ్రామ ఏరియా ప్రజలు ఇక్కడ రావడానికి చాలా దూరం అవుతుందనే దానిలో వాళ్ళ కన్వీనియన్స్ కొరకు ప్రతి శనివారం మనకు విజయవాడలో ఉన్న ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమం ఉంటుంది, సేమ్ 10:30 to 1:30. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకు గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు ముందుగా వాళ్ళ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి ఆ పరిధిలో వాళ్ళకు సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు వెంటనే నెక్స్ట్ లెవెల్కి వస్తే మనం వెంటనే దాని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్ పరిధి చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ళ ఏరియాకు. సో అక్కడ సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇన్స్పెక్టర్ డీఎస్పీ ఇక్కడికి రావచ్చు. సో అన్ని లిమిట్స్లోనూ ఈ మండే నుంచి స్పందన కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తున్నాము. అలాగే డిపార్ట్మెంట్లో విత్ ఇన్ డిపార్ట్మెంట్ సర్వీస్ గ్రీవెన్సెస్ ఉంటాయి, వాళ్ళ కొరకు ఎవ్రీ ఫ్రైడే డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్, ఆల్ ర్యాంక్స్ వాళ్ళు ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా ఎవ్రీ ఫ్రైడే దే కెన్ కమ్ అండ్ రిప్రజెంటేటివ్. ఈ కార్యక్రమం మనం ఇంతకుముందు పూర్వంగా మనకు గ్రీవెన్స్ డే జరుపుకుంటున్నప్పటికీ అఫీషియల్గా ఈ యొక్క స్పందన కార్యక్రమం నేమ్తో మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్స్.